నెల్లూరు జిల్లా కోవూరు మండలం నేతాజీ నగర్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పౌరసత్వ చట్టం సవరణకు మద్దతుగా బీజేపీ నాయకులు ఇంటింటికి వెళ్లి అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షుడు ఐనకోట రఘురామయ్య, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి తోటిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఎం విజయలక్ష్మి, మండల ఉపాధ్యక్షుడు జనార్దన్ కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో కోవూరు మండలంలో స్టౌబిడి కాలనీలో నేతాజీ నగర్లో ఇంటింటికి పాంప్లెట్ తీసుకుంటూ ఈ సిఏఏ మీద అవగాహన కల్పించడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ భారీ ఎత్తున బయలుదేరడం జరిగింది. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ప్రతి బూత్లో కూడా ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉండే విధంగా కూడా ఈరోజు మా ముఖ్య ఉద్దేశము. ఈరోజు ఇదే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇది కంటిన్యూషన్గా జరుగుతుంది. ఈ రోజున సిఏఏ మీద చూస్తుంటే మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎంత దారుణంగా ముస్లిం సోదరుల్ని రెచ్చగొడుతూ గత 2 నెలల నుంచి జరుగుతూ ఉంది నెల్లూరు రూరల్లో. నిన్నటికి బజరంగ్ దళ్ళు శశికుమార్ అనే వ్యక్తి మీద దారుణంగా ఒక 30-40 మంది చేసి దాడి చేయడము, ఇది చాలా తీవ్రంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాము.